हाय फ्रेंड्स वेलकम टू अक्का चेल्लेल अभिरुचुलु नेनु मी प्रिया चेयबोतुन्न रेसिपी बनाना स्मूदी अंडी चाला टेस्टीगा उंटुंदी अलागे ना चैनल फर्स्ट टाइम चूसे वाळ्ळु एवरैना उंटे तप्पकुंडा सब्सक्राइब चेयंडी पक्कने उन्न बेल आइकॉन नी एक्टिवेट चेसुकोंडी। ఈ రోజు నేను చేయబోయే రెసిపీ అండి ఎంతో టేస్టీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి। ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ లోకి ఇడ్లీ దోశ అలాంటివే కాకుండా ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు కూడా ట్రై చేయండి, పిల్లలందరూ తప్పకుండా ఇష్టపడతారు। ఎప్పుడు రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్ అయితే పిల్లలు అంత ఇష్టపడరు కదండి। సో ఈ రోజు ఈ బనానా స్మూతీ చేయడానికి ముందుగా నేను ఒక రెండు బనానాస్ తీసుకుంటున్నానండి। ఈ రెండు బనానాస్ ని నీట్ గా మిక్సర్ జార్ లో యాడ్ చేస్తున్నాను। పీల్ చేసి మిక్సర్ జార్ లో యాడ్ చేయాలి। ఇలా బనానాస్ ని పీసెస్ గా చేసి యాడ్ చేసుకున్నానండి మిక్సర్ జార్ లో। 2 బనానాస్ తీసుకుంటున్నాను। ఇప్పుడు ఇందులో 1/2 కప్ కర్డ్ ని యాడ్ చేస్తున్నానండి। 1 కప్ కర్డ్ తీసుకుంటున్నాను నేను। మనం ఇంక ఇందులో మిల్క్ గాని వాటర్ గాని ఏది యాడ్ చేయమండి। बनाना तो पाटू कर्ड कूडा ऐड चेसुकुन्नां कदंडी। दीनिकी मन कंसिस्टेंसी अनेदि अड्जस्ट अयिपोतुंदी, करेक्ट गा स्मूथी कंसिस्टेंसी वच्चेस्तुंदी। वाटर गानी एमी ऐड चेयाल्सिन अवसरं अयिते लेदु। चाला टेस्टी अंडी अंड हेल्दी कूडा। इप्पुडु इंदुलो ओक चिन्न लेमन नी तीसुकोनी चाला 2 ड्राप्स रसम पडेलागा मनं पिंडुकोवालंडी, वेरी लिटिल। इंदुलो कोंचेम लेमन ज्यूस ऐड चेसानु कदंडी, 3-4 ड्रॉप्स अयिते सरिपोतुंदी। ఒక పెద్ద టేబుల్ స్పూన్ తో ఒక స్పూన్ హనీ అనేది యాడ్ చేస్తున్నానండి। దీన్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి। చూసారు కదండి, ఇప్పుడు ఈ విధంగా మన స్మూతీ అనేది రెడీ అయ్యింది। ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని సర్వింగ్ గ్లాస్ లోకి సర్వ్ చేసుకుంటే కూల్ కూల్ గా బనానా స్మూతీ అనేది రెడీ అండి। పిల్లలు కూడా ఎంతగానో ఇష్టపడతారు, తప్పకుండా పిల్లలకి చేసి పెట్టండి। హనీని ఈ విధంగా గార్నిష్ చేసుకోవడం వల్ల బాగుంటుందంటే, ఇప్పుడు దీనిపైన చిన్న బనానా స్టిక్ పెట్టుకొని మనం సర్వ్ చేసుకుందాము। ఈ విధంగా మనం స్మూతీని సర్వ్ చేసుకోవడం వల్ల పిల్లలకి చాలా హెల్తీ అండి, చాలా మంచి బ్రేక్ఫాస్ట్। మీరు బ్రేక్ఫాస్ట్ లో రెగ్యులర్ గా ఇచ్చే టిఫిన్స్ కాకుండా ఇది కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి, పిల్లలకి ఎంతగానో నచ్చుతుంది। రెగ్యులర్ టిఫిన్స్ కాకుండా, ఎప్పుడు తినేవి కాకుండా ఇలా ఎప్పుడైనా సర్ప్రైజింగ్ గా ఇస్తే వాళ్ళకు కూడా కొంచెం చేంజ్ అయినట్టు ఉంటుంది। సో చాలా టేస్టీగా ఉండండి, అందరూ తప్పకుండా ట్రై చేయండి। చూసారు కదండి, మా బాబు కూడా టిఫిన్ కి ఎంతో ఇబ్బంది పడే మా బాబు ఈ బనానా స్మూతీని ఎంతగానో ఎంజాయ్ చేస్తూ తాగుతున్నాడు। సో అందరూ కూడా ట్రై చేయండి, మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది। ఎలా ఉంది నానా? ఓకే, థాంక్యూ।